పొడిచినట్టున్నది, నా కపటమే శిక్షయై హింసించినట్టున్నది. పొడిచినట్టున్నది నా కపటమే శిక్షయై హింసించినట్టున్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన సహోదరి సహోదరులారా, సామాన్య 5వ బుధవార వాక్య ధ్యానాంశానికి మీకు స్వాగతం, సుస్వాగతం. మరియు ఎస్ఎంజే క్రియేషన్స్ వీక్షకులందరికీ ఉదయకాల శుభోదయములు. ప్రియ సహోదరి సహోదరులారా, సైన్స్ ప్రకారము మానవుడు కోతి నుండి వచ్చి ఉన్నాడని మరియు కాలక్రమేణా మానవుడిగా మారి ఉండడం చెప్పి మనకు సైన్స్ చెబుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం ప్రకారము మానవుడు దేవుని యొక్క స్వహస్తాలతో సృష్టింపబడి ఉన్నాడని చెప్పి మనకు ఆదికాండము 2:4-9 వరకు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సృష్టి యొక్క 2వ కథనంలో మనం చదువుకున్న మొదటి పఠనం గురించి మనం చూసుకుందాం. ఒక నిమిషం. ప్రభువైన యావే దేవుడు తాను సృష్టించినటువంటి ఈ లోకమంతా కూడా తన యొక్క కనులకు ఇంపుగా సొంపుగా ఉన్నప్పటికీ ఈ లోకమును ఏలుటకు ఎవరూ లేకపోయినందున మానవుడిని తన యొక్క స్వహస్తాలతో తయారు చేసి ఉన్నాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మానవుడిని తన స్వహస్తాలతో తయారు చేయడం మాత్రమే కాకుండా తండ్రి అని యావే దేవుడు సృష్టినంతటినీ కూడాను ఒక్క మాటతో ఏదైనా సృష్టించి ఉన్నాడో అదే ఒక్క మాటతో మనల్ని కూడా సృష్టింపగలిగేటటువంటి శక్తి తనకు ఉన్నది. అయినప్పటికీ ప్రభువు ఆ యొక్క అవకాశం ప్రభువు తీసుకోలేదు. ఎందుకనగా మానవుడిని తన యొక్క స్వహస్తాలతో తయారు చేయడం తన యొక్క ఆశ, తాపత్రయం. మరియు ఆ కోరిక తనను మానవుణ్ణి తయారు చేసే విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఆ మానవుణ్ణి ఏదేని తోటలో ఉంచుతూ, ఇదిగో నీవు మంచి చెడు పనులనిచ్చినటువంటి యొక్క చెట్టు పనులను తప్ప ఏదైనా తోటలో ఏదైనా సరే తినవచ్చని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క పండు తిన తదుపరి వారికి ఈ యొక్క జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. మధ్య మాత్రమే కాకుండా ప్రభువు వద్దు అని చెప్పినటువంటి పని చేసినందుకు వారు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. నేటి యొక్క సువార్త పఠనంలో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, మలినపరచు క్రియలు మన యొక్క శరీరంలోకి వెళ్ళినది ఏది కూడాను మనల్ని మలినపరచదు. ఆహారం అంతా కూడా మన ఉదరంలోకి వెళ్తుందే తప్ప మన యొక్క హృదయంలోకి వెళ్ళదు మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ హృదయం ద్వారా బయటకు వచ్చినటువంటి ఆలోచనల ద్వారానే మనము మనల్ని పరుస్తూ ఉన్నామని ప్రభు తెలియజేస్తుంటే సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 7:21 నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇటు చెడుగులు అన్నీను మానవుని అంతరంగము నుండి వెలువడును అతనిని మలినపరచిన ప్రభువు కనుకొచ్చు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క హృదయం నుంచి మనకు వచ్చినటువంటి చెడు ఆలోచనల ద్వారా మనము మలినపరచబడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, నీవు ఎప్పుడైతే ఇతరులను కామపు చూపుతో చూస్తూ ఉన్నావో నీవు అవితితో వ్యభిచరించినట్లే అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. నీ యొక్క కన్ను నీకు పాపహేతువునకు కారణమైనదైనట్లయితే ఆ కన్నును పెరికివేయము, నీ యొక్క చేయి పాపహేతువునకు కారణమైనట్లయితే ఆ చేతి నరికమైన కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకముగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, మలినపరచు క్రియలు ఎక్కడి నుంచో రావు కానీ నీ యొక్క హృదయంలో నుంచే బయటకు వస్తూ ఉంటాయి. మనం మంచిగా ఆలోచించినట్లయితే మంచి వస్తూ ఉంటుంది, చెడు ఆలోచించినట్లయితే చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మలినపరచు క్రియలన్నీ కూడాను మానవుణ్ణి దేవుడి నుంచి దూరముగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి.
మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు తెగిపోయే విధముగా చేస్తూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మరణ పరిచక్రియలన్నింటిలో కూడాను మొట్టమొదటిది గర్వము. ఈ గర్వము ద్వారానే మిగిలిన పాపాలను కూడా అంటుకుంటూ ఉంటాయి. ఈ గర్వము ద్వారానే మిగిలినటువంటి మరణ పరిచక్రియలన్నీ వస్తూ ఉంటాయి. ఈ గర్వము ద్వారానే మనము దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ దినము మనమందరము కూడా ప్రభు తెలియపరిచినట్లుగా ఇదిగో మీరు గ్రహించుకొనగలరు ఏమిటి అనగా, వెలుపుల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రము చేయగలిగినది ఏదేనో లేదు, కానీ లోపలి నుండి బయటకు వెళ్ళబడినవే మనిషికి అపవిత్రంగా చేయను ప్రభు తెలియజేసిన ప్రియ సహోదరి సహోదరులారా. మరి మనము మంచిగా ఆలోచించి దీవెనలు వచ్చే విధంగా ఒకరికొరకు మనం ప్రార్థన చేసినట్లయితే వారి కుటుంబానికి దీవెనలు వస్తూ ఉంటాయి. నీవు చెడ్డగా ఆలోచిస్తూ వారికి చెడ్డ కోరుకున్నట్లయితే వారికి చెడే జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులు. అనగా నీ యొక్క హృదయము ఏ విధముగా ఆలోచన చేస్తూ ఉంటుంది, నీ యొక్క హృదయం నుంచి ఎటువంటి విషయాలు బయటకు పడుతూ ఉన్నాయి, నీ యొక్క హృదయం నుంచి మరణ పరిచర్యలు వస్తూ ఉన్నాయా లేక శుద్ధి చేయక్రియలు వస్తూ ఉన్నాయని చెప్పి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రత్యేకంగా ప్రభు తెలియపరిచినట్లుగా మనకు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క కార్యములన్నీ కూడాను మానవుడిని పాపపు ఊబిలో నెట్టివేయబడుతూ ఉన్నాయి. చదువుకునే చదివిన ప్రతి ఒక్కటి కూడాను పాపమే. ఆ పాపమని తెలిసి కూడా మనమందరము కూడాను ఆ పాపంలో కడుగు పెడుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈరోజు మనందరము కూడా ఆలోచించుకోవాలి, దేవా నన్ను మరణపరుస్తూ ఉన్నది ఏమిటి? మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. దేవా నన్ను మరణపరుస్తూ ఉన్నది ఈ యొక్క లోకము కాదు, నేను తినేటటువంటి తిండి కాదు, నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కాదు, చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావము కాదు, కానీ నాలో ఉన్నటువంటి మనస్తత్వము ద్వారా నా హృదయం నుంచి ఏదైతే బయటపడుతూ ఉంటుందో అది మాత్రమే నా యొక్క జీవితమునందు మరణపరుస్తుందని చెప్పి తెలియపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకున్న ప్రభువునకు తెలియపరచుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనము మరణ పడకుండా ఈ క్రియలన్నీ కూడా మనం దూరంగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నేను కూడాను ఈ యొక్క క్రియల నుంచి బయటకు వస్తూ ఉంటామో అప్పుడు మనం అందరము కూడాను నిజమైనటువంటి క్రీస్తుని శుభ్రపరిచే బిడ్డలుగా మనం ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనం అందరము కూడాను దేవా నన్ను మరణపరిచినటువంటి ఈ యొక్క పాపాల నుంచి నన్ను దూరముగా తీసివేయండి, నన్ను ఈ యొక్క రక్తముతో కడిగి ఉండే ప్రభు అని చెబుతూ ఈ యొక్క అంశం కోసం మనము ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమ గల తండ్రి, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము దేవ. ఇదిగో తండ్రి ఈనాడు ఈ యొక్క మరణపరచు క్రియల ద్వారా మమ్మందరినీ కూడాను మా యొక్క కొన్నను తెరిపించిందో కొందరు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ క్రియల నుంచి మమ్మందరినీ కూడాను దూరముగా తీసివేసి ఎల్లకాలము మేమందరము నీ యొక్క నిజమైన సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు వసగమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏమవుతున్నదో తెలియదు గాని మనసు విలపించుచున్నది, ఎదలో తులో గాయమై రోదించుచున్నది. ఏమవుతున్నది తెలియదు గాని మనసు విలపించుచున్నది, ఎదలో తులో గాయమై రోదించుచున్నది. అందరూ ఉన్నా ఒంటరినైనట్టున్నది, సర్వమున్నా శూన్యమైనట్టున్నది.